కొరమేన్ రైతులందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా ఒక మూడు విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్, మీరు ఫీడ్ ఎలా వేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను విన్నది ఏంటంటే, చాలామంది రైతుల దగ్గర కలుస్తూ ఉన్నాను మళ్ళీ, ఒక 5 కేజెస్ ఫీడ్ పడుతుంది అనుకోండి ఒక పూటకి, ఎట్ ఏ టైం మీరు 5 కేజెస్ వేసేయద్దు, 1 కేజీ వేయండి. లాస్ట్ పెల్లెట్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ 2 కేజీ వేయండి, మళ్ళీ 3 కేజీ, అట్లా ఒక పెల్లెట్ కూడా వేస్ట్ కానివ్వద్దు. ఎందుకంటే అది దాదాపు 4 టైమ్స్ అమ్మోనియాగా కన్వర్ట్ అవుతుంది, చాలా టాక్సిక్ అవుతుంది లోపల. ఓకే, అలాగే కొన్ని కొన్ని కంపెనీల ఫీడ్ మొక్కల్లాగా వచ్చేస్తున్నాయి, అది ప్లాంట్ మొత్తం పాండ్ అంతా దానివల్ల పాడవుతుంది. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే ఒక పెల్లెట్ కూడా వేస్ట్ కానివ్వద్దు. ఇది మీకు పంట తీయాలనుకునే ప్రతి రైతుకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. 2వ పాయింట్, నేను ఈ ఫీడ్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 100 లోపు తీసుకురావాలనేది టార్గెట్గా పెట్టుకున్నాను. సో నౌ ఐఎమ్ అనౌన్సింగ్ ఇట్ యాజ్ 95. ఓకే, అలాగే 10 టన్నులు అయితేనే ఎట్ ఏ టైం చేయగలిగే సిచ్యువేషన్కి వచ్చి ఉన్నదాని నుంచి ఇప్పుడు 1 టన్ను అయినా సరే మనం ఆర్డర్ చేసి 3 to 4 డేస్లో తీసుకురాగలిగిన సిచ్యువేషన్కి మనం వచ్చేసాం. ఒకవేళ మీలో ఎవరికైనా ఫీడ్ కావాలంటే ఈ కెన్ కాల్ మీ ఆర్ మెసేజ్. అండ్ 3వది, ఏప్రిల్ 15 నుంచి సముద్రంలోకి కానీ ఎక్కడైనా వేట అనేది కంప్లీట్గా బంద్, ఎందుకంటే బ్రీడింగ్ టైం. సో ఏప్రిల్ 15 లోపే ఎలాంటి వేట అయినా కంప్లీట్ అయిపోవాలి, ఎలాంటి ఫిష్ మీల్ స్టాక్ అయినా పెట్టుకోవాలి. కాబట్టి ఆ తర్వాత ఫీడ్ దొరకాలంటే అంత డైజెస్టబుల్ ప్రోటీన్ కలవదు. ఈ స్టోరీ అంతా మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను. సో మనం ట్రాష్ ఫిష్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మాత్రమే మనం ఫీడ్ తీయాలి, అది ఫిష్ మీల్ తీసుకురావాలి. అలా కాకుండా డైరెక్ట్గా లెదర్ మీల్, ఫెదర్ మీల్ ఇలాంటి వాటి నుంచి చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ చాలా జాగ్రత్తగా ఫీడ్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మనం తీసుకొస్తున్న ఫీడ్కి ఇంతకుముందులాగా రెస్ట్రిక్షన్స్ లేవు. ఇప్పుడు 2 mm, 3 mm, 4 mm, 5 mm కూడా రెడీ అయిపోతుంది. సో మీకు ఏదైనా ఫీడ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా జస్ట్ డూ లెట్ మీ నో. అలాగే మీరు సీడ్ కొనేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నాటు కొరమీను మాత్రమే కొనండి. ఇంతకుముందు అంతా రేటు ఇచ్చేసారు, దానికైనా దీనికైనా ఒకటే రేట్ వస్తుంది అని చాలామంది అనుకున్నారు. నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోలో మీరు చూడొచ్చు, అంజీ అని ఒక రైతు తన చుట్టుపక్కల ఉన్న 15 మంది రైతులు ఇప్పటికీ 2 టన్నుల ఫీడ్, 2 టన్నుల పంట అలాగే ఉండిపోయింది ఒక్కొక్కరి దగ్గర. వాళ్ళందరూ సేల్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నాటు కొరమీనుకి అలాగే వియత్నామీ లేదా క్రాస్ బ్రీడ్కి డిఫరెన్స్ ఆల్రెడీ మార్కెట్లో తెలిసిపోయింది. కాబట్టి దయచేసి నా సజెషన్ ఏంటంటే, నాటు కొరమీన్ చేసుకోండి. నేను ఇంకొకటి ఏది చెయ్యొద్దు అట్లా చెప్పను, కానీ అమ్మడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎఫ్టీపీ ఈజ్ దేర్ టు డూ బైబ్యాక్. ఇప్పుడు నా దగ్గర తీసుకున్న వాళ్ళ దగ్గరే అని నేనేం చెప్పట్లేదండి, మీలో ఎవరి దగ్గర నాటు కొరమీన్ ఉన్నా నేను పర్చేస్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఒకళ్ళిద్దరి దగ్గర మాత్రమే దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. మొత్తం ఎవరి దగ్గర నాటు కొరమీన్ ఉన్నా ఖచ్చితంగా నేను పర్చేస్ చేస్తాను. మీరు దాన్ని తక్కువ ధరలకి మీరు అమ్మేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా కొంచెం ఓపి పట్టండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ పర్ఫెక్ట్గా. ఓకే, ఎఫ్టీపీని రైతుల కంపెనీగా చేద్దాం, దీన్ని ఒక ఎఫ్పిఓగా చేద్దాం. అండ్ ఏవేవైతే బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ రైతులకు ఇవ్వడానికి దీన్ని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.